Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ఎత్తులకు జగన్ పై ఎత్తులు. ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం ద్వారా బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు వేసిన ఎత్తులకు జగన్ పై ఎత్తులు వేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అప్పటి వరకు మోడీపై ఒంటికాలిపై లేచిన చంద్రబాబు బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మోడీ అమిత్ షాలను కలిసేందుకు విఫల ప్రయత్నాలు చేసిన చంద్రబాబు అప్పటి నుంచి అదన కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా నిలిపిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలను కోరిన ఢిల్లీ పెద్దలు చంద్రబాబును మాత్రం పక్కన పెట్టేశారు. అయినప్పటికీ ఎవరు అడగకుండానే చంద్రబాబు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీ నుంచి లాబింగ్ చేసి మరీ ఆమెతో సమావేశమయ్యారు. ఇప్పుడు దీనిని ఆసరాగా చేసుకుని బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన జగన్ చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో ఉన్నారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు తిరిగి చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల వేళ చివరి నిమిషం వరకు మౌనం పాటించిన టీడీపీ ఆకస్మికంగా తన వ్యూహం బయటపెట్టింది. ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు అని ప్రకటించింది. సీఎం జగన్తో పాటుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించి సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్ముకు సపోర్ట్ చేస్తున్నట్లు టీడీపీ వెల్లడించింది. కానీ టీడీపీ అధినేత అసలు టార్గెట్ జగన్. 2019 ఎన్నికల వేళ ఎన్డీఏతో దూరం జరిగిన తర్వాత నష్టాన్ని టీడీపీ నేతలు గ్రహించారు. నాడు జగన్ ట్రాప్లో చిక్కుకున్న టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇక జగన్ పూర్తి స్థాయిలో బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్కు వారి మద్దతు లేకుండా చేయడం ఇప్పుడు టీడీపీ అధినేత అసలు లక్ష్యం. పొత్తుల్లో భాగంగా తిరిగి బీజేపీ జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలనేది ఆలోచన. బీజేపీ అగ్ర నేతల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు లేవు. అయినా వచ్చే ఎన్నికలు కీలకంగా భావిస్తున్న చంద్రబాబు రాజకీయంగా ముందడుగు వేశారు. బీజేపీ కోరకపోయినా సామాజిక న్యాయం పేరుతో గిరిజన మహిళ అయిన ముర్ముకు మద్దతు ప్రకటించారు. సీఎం జగన్ ముర్ముకు ఆతిథ్యం ఇచ్చిన నాడే చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా ముర్ముకు తన మద్దతు ప్రకటించారు. ఇక బీజేపీ ముఖ్య నేతలతో తిరిగి సంబంధాల దిశగా తొలి అడుగు సక్సెస్ అయినట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ బీజేపీ తిరిగి మిత్రపక్షాలుగా కాకపోయినా జగన్ కేంద్రంలోని ముఖ్య నేతల సత్సంబంధాలు కొనసాగితే పరోక్షంగా ఎన్నికల వేళ అనేక రకాలుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో నాడు 2019 ఎన్నికల సమయంలో జగన్ చేసిన రాజకీయమే ఇప్పుడు చంద్రబాబు మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ముర్ము ఎంపిక పైన చంద్రబాబు ప్రధాని మోడీని అభినందించారు. తాము అడగకపోయినా తమ అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం కలిగించారు. ఈ నిర్ణయం పైన వైసీపీ సైతం తప్పు పట్టలేని పరిస్థితి. అయితే చంద్రబాబు వ్యూహానికి కౌంటర్ ఇచ్చేలా సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. టీడీపీకి కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు మద్దతుగా నిలిచే అవకాశం లేదనేది వైసీపీ కీలక నేతల అంచనా. ఒకవేళ మరోసారి బీజేపీ టీడీపీ దగ్గరైనా తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడేళ్లుగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వంగా సత్సంబంధాలు కొనసాగించామని చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో ఇక టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీకి మద్దతుగా ఢిల్లీలో ఎన్ని రకాల ఎత్తులు వేసినా ప్రధాని మాత్రం టీడీపీతో మైత్రికి సిద్ధంగా లేరంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో ఏపీలో ఇప్పటికే ఎన్నికల మూడు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎత్తులు పై ఎత్తులతో ఓట్ల కోసం రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్న టీడీపీ వైసీపీ అధినేతలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఓట్ల పరంగా ఏపీలో కేంద్రంలోని ముఖ్యులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ పరోక్షంగా అనేక సమీకరణాలు ఇప్పుడు చర్చకు కారణమవుతున్నాయి. దీంతో ఇటు అమరావతి అటు ఢిల్లీ కేంద్రంగా సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు వేసే రాజకీయ అడుగులు ఏపీలో రానున్న ఎన్నికల్లో కీలకం కానున్నాయి.